సార్ మీరు చెప్పిన వెల్లడించిన కలెక్షన్స్ కరెక్ట్ కావని సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి, దాని మీద సోషల్ మీడియాలో మా మీద స్టార్టింగ్ నుంచి ట్రోల్స్ ఉన్నాయండి. వాటికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఆకాశానికి ఎత్తేది వాళ్ళే, మళ్ళీ దాని మీద ప్రతి హాఫ్ అన్ అవర్కి క్వశ్చన్ ఆన్సర్ వేసుకొని వాళ్ళే సమాధానం చెప్పుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా దీనికి ప్రతిదానికి నిదర్శనం మా సినిమా హిట్టే నిదర్శనం. ఇంకా అంతకన్నా సోషల్ మీడియాలో ఇప్పుడు మాది రిలీజు ప్రమోషన్ లేదని వాయించేశారు. ప్రమోషన్ చేయాలంటే మా దగ్గర కంటెంట్ ఉండాలి కదండి. ఏం కంటెంట్తో మేము 24వ తేదీ వరకు షూటింగ్ చేసాం. మా తమను వచ్చి 6/6/1వ తేదీకి పూర్తి చేశాడు. ఎలా మేము రిలీజ్ చేసామో, ఎంతమందికి నిద్ర లేదనేది మేము ఈ సినిమాలో పనిచేసిన అందరికీ తెలుసు. 6/6 జరిగేటప్పుడే రాత్రి రాత్రిలో కూర్చొని ఇదే థియేటర్లో కూర్చొని మిక్సింగ్ చూసుకొని రీల్ వైజ్ తీసుకెళ్లి అన్నపూర్ణాలు ఇచ్చి అన్నపూర్ణాన్ని ఇచ్చి క్యూబు పంపించి ఫారిన్ కంట్రీకి అప్లోడ్ చేయటం, రకరకాలుగా అందరూ కష్టపడితే ఈ ప్రాజెక్ట్ 5వ తారీఖు ఇన్ టైంకి తీసుకురాగలిగాం. అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇంకా వాళ్ళ అడ్వాంటేజ్. ప్లస్ వాళ్ళు ఏంటంటే ఒక సినిమా మీద విశ్లేషణ తప్పితే ఇంక ఏది సోషల్ మీడియాలో సినిమా మీద విశ్లేషణ ఉండదు. అదే ఒక రెస్టారెంట్కి వెళ్తారు, రేటింగ్ ఇచ్చి ఊరుకుంటారు. ఆ రెస్టారెంట్ ఇంత రేటింగు ఇంత బాగుందనేసి ఒక హోటల్కి వెళ్తారు, ఇచ్చేస్తారు. సోషల్ మీడియాలో అట్టు కాదు, ఇది ప్రతి ఒక్కరూ చూసేది కాబట్టి, హాట్ టాపిక్ కాబట్టి సినిమా మీద ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. దాన్ని మనం తప్పుగా మనల్ని అలర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. రేపు మనకే వాళ్ళు మిత్రులు కావచ్చు, రేపు మన సినిమాకే వాళ్ళు శత్రువులు కూడా కావచ్చు. మనం కరెక్ట్ కంటెంట్ తీసుకెళ్తే ఆన్సర్ పబ్లికే, సోషల్ మీడియా కాదని మా యొక్క ఉద్దేశం. గాడ్ఫాదర్కి ఫస్ట్ డే నుంచి ఫస్ట్ ఆట నుంచే హిట్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్లు ఆ రేంజ్లో లేవు. దీనికి మీరేం ఏమండి, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. కంటిన్యూగా మార్కెట్లో 30వ తారీఖు నుంచి ఒక పొన్నెన్ సెల్వన్ కానివ్వండి, ఒక కాంతారా కానివ్వండి, గాడ్ఫాదర్ కానివ్వండి, కంటిన్యూగా ఇది 2 వీక్స్ వెరీ బిగ్ హాలిడే. ఎంటైర్ ఫ్యామిలీస్కి ట్రాన్స్పోర్టేషన్లో ఉంటారు. మా సినిమాకు తగ్గ రెవెన్యూ మాకు వచ్చిందని మేము 100% సాటిస్ఫైడ్. ఇంకా దీనికి ప్రతిసారి మేము ఇంకా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే ఓవర్సీస్ కూడా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది, నార్త్ ఇండియా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది. ఈరోజు నార్త్ ఇండియాలో చిరంజీవి గారి సినిమా చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. సల్మాన్ ఖాన్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అయినా సరే మేము ఏ రోజు ప్రమోషన్లో అయితే ఇంకా హిందీలో పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత కానీ మా దగ్గర కంటెంట్ లేదు. అసలు రిలీజ్ హిందీలో చేసేటట్టు ప్రమోషన్ అయితే 2 మంత్స్ నుంచి వాళ్ళది ప్రాపర్ లాంచింగ్ ఉంటుంది. అటువంటి దాన్ని కూడా మేము ఇంకా పక్కన పెట్టి రిలీజ్ చేయాలని చేసాం. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, మంచి రెవెన్యూ ఉంది. ఇంకా అంతకన్నా రెవెన్యూ మనం హిందీలో ఎక్స్పెక్ట్ చేసినా తప్పవుతుంది. ఖచ్చితంగా యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. దీంట్లో ఏమి దాచి పెడితే దాగేదేం కాదు. ఏ ఉద్దేశంతో మేము మొదలుపెట్టాము, ఫైనల్గా మా టీం అందరూ దీన్ని సక్సెస్ అయ్యాం. యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్గా మాకుండే కంఫర్ట్ మాకుంది. ఇంక ఇంతకన్నా దీనికి ఎక్కువ దీన్ని చెప్పినా కూడా ఇంక ఎవరు విష్ అది వాళ్ళది.